లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పికళించిన నా కరాల కండబలము గుండెదిటవు. ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా. ఇక్కడ మానవ మాత్రం సరసిజ నేత్రుడు, శుభగాత్రుడు, దివ్య జగత్తుడు, అంతటా తానే, అన్నీ తానే. నన్ను అవహేళన చేస్తున్నాడు, మందహాసంతో మందలిస్తున్నాడు. పరమ సౌజన్యంతో పరిహరిస్తున్నాడు, పరిహరిస్తున్నాడు. దుర్భరం, దుర్భరం! ఈ అవమానము నేను సహించను. కనులు మూయకనే కంటున్నా, ఈ పీడకలతో నేనిక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవరి అగ్ని లేనిదే జలాలు ప్రవహించవు, ఎవరికి భయపడే అగ్ని ప్రజలు లేదు. అట్టి పంచభూత గర్భ విద్రావణుడైన ఈ రావణునికే భయమా? శరములు ఎన్ని వేసినా శరములు ఉద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన్ని నడిపించు. ఒరే కులపహంసన విభీషణ, ఇంటి గుట్టు చెప్పి లంకకే చేతి తెచ్చితేవి కదరా. జయ హో శ్రీ రామచంద్ర ప్రభువుకు జయ హో. మహావీర, నీకు వీరోచిత మరణమే సిద్ధిస్తున్నది. కైలాసవాసివై కపర్ది సేవా భాగ్యాన్ని పొంది